అందరికీ ప్రసాదం పెంచిన పంచిపెట్టినట్టుగా ఈ ఓట్ చుప్పాను కూడా పంచిపెట్టండి రెసిపీని అంటే మీరు చేసి పంచిపెట్టమని కాదు ఈ వీడియోని షేర్ చేయమని నా గోల ఏమిటో చూస్తున్నది సింప్లీ విత్ స్పందు అంటే ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా ఉంటారు కదా కోసం అన్నమాట హాయ్ ఫ్రెండ్స్ దిస్ వెల్కమ్ బ్యాక్ టు టువర్ ఛానల్ సింప్లీ వీడియో కోసం ఏమిటో నేను అడగడమే కానీ ముద్దులాగా నిలబడిన ఈ కెమెరా నేను తప్ప ఎవరు వింటున్నారో ఎవరైనా చేస్తున్నారో కామెంట్ ద్వారా చెప్తే కొంచెం మేము కూడా తెలుసుకుంటాం ఏడి చేస్తున్నారో లేకపోతే ఏడు చేవలే అంటున్నారో కామెంట్ ద్వారా తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను అనమాట సో ఇవాళ ఈ బ్యాక్గ్రౌండ్ని బట్టి మనది కుకింగ్ వీడియో మీకు అర్థమైపోయి ఉంటుంది ఏమిటో సండే అవుటింగ్ ప్లాన్ మొత్తం అవకతవకగా అయిపోయింది ఒక రోజేమో మహాభారతం పెట్టాలి ఆ రోజేమో ఖాళీగా ఉన్నాము మండేనేమో కుకింగ్ రెసిపీస్ పెట్టాలి మళ్ళీ మనం ఇవాళ ఏదో క్రాఫ్ట్ వీడియో చేయాలనుకున్నాను బట్ కుకింగ్ వీడియో పెట్టాలని డిసైడ్ అయిపోయాను అనమాట సో ఇంత సోదా ఎందుకు కానీ అసలు నేను ఇవాళ చేసే చేయబోయే వీడియో ఏంటంటే ఆహా తలుచుకుంటేనే ఆ వాసన ఆ పొగలు ఆ స్మెల్ ఇమాజిన్ చేసుకుంటే అదోలా ఉందండి సో ఆ రెసిపీ ఏంటంటే ఓట్స్ ఉప్మా ఫస్ట్ నుంచి మన ఛానల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకు మాత్రం ఈ రెసిపీ ఒకసారి పోస్ట్ చేసినట్టు గుర్తు ఎప్పుడు పోస్ట్ చేశానంటే ఎప్పుడో మా ఊళ్ళో ఉన్నప్పుడు ఏడు బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ వెయిట్ లాస్ అని చెప్పి పోస్ట్ చేశాను ఆ రెసిపీస్లో భాగంగా ఇది కూడా గుంపుల గోవిందలాగా కలిసిపోయింది అన్నమాట కట్టే కొట్టే తెచ్చే అనే రీతిలో ఉంది కాబట్టి అలా కాకుండా డీటెయిల్డ్గా నిదానంగా ఆస్వాదిస్తూ వంట చేసుకుందాం సో ఆ వంట ఏంటో నా తంట ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి అదే నాతో నేనో మాట్లాడుకున్నట్టుంది కాబట్టి మీరు కూడా ఓ చేయేస్తే బాగుంటుందన్నమాట అలాగే అందరికీ ప్రసాదం పెంచిన మా పంచిపెట్టినట్టుగా ఈ ఓట్స్ చుప్పాను కూడా పంచిపెట్టండి రెసిపీని అంటే మీరు చేసి పంచిపెట్టమని కాదు ఈ వీడియోని షేర్ చేయమని నా గోల ఏమిటో ఒక్కొక్కసారి నా తెలుగు మీకు అర్థం అవుతుందో లేదో అని నాకు డౌట్ వచ్చేస్తుందండి బాబు సో ఇవాటికి ఈ ఉప్మా అయితే చూసిద్దాం సన్నపడాలని అనుకునేవారు ఓట్స్ ఉప్మా అని ఎలా కదనగలరు కదా కాబట్టి ఏమంటే రెసిపీ చూసేద్దామే ఎంతమందికి చేసుకోవాలి అనే కన్ఫ్యూజన్ లేకుండా ఈ గ్లాస్ కొలుతుంది చూసారు ఇది బాగా తింటే ఇద్దరికి సరిపోతుందనమాట రెండు గ్లాసులు వేస్తున్నాను ఇద్దరికి రెండు అనమాట సో చిన్నపిల్లలకైతే చాలా దీంట్లో ముప్పావు భాగం సరిపోతుంది అనుకుంటా నేను ఫస్ట్ ఓట్స్ ఉప్మా చేసేటప్పుడు నాకు ఇదే కన్ఫ్యూషన్ తెలుసా ఇద్దరికీ అయితే ఎంత చేసుకోవాలి అని ఫస్ట్ వీటిని బాగా వేయించుకోవాలి డ్రై రోస్ట్ అన్నమాట వీటినిలా రోస్ట్ చేసుకోకపోతే పచ్చివాసన వస్తాయన్నమాట అంటే ఓట్స్ స్మెల్ కొంచెం పచ్చిగా అనిపిస్తుంది కాబట్టి బాగా రోస్ట్ చేసుకోండి అలాగని మాడగొట్టకండే అసలకే మోసం వచ్చేస్తుంది ఓట్స్ బాగా డ్రై రోస్ట్ అయ్యే వరకు దానికి కాపలా కూర్చోవడం ఇష్టం లేక ఓ లుక్కు ఒక కన్ను దానిపైన వేసి మిగతా కళ్ళన్నీ ఇలా వెజిటబుల్ తరుక్కోవడానికి వాడుతున్నాను అన్నమాట ఏమిటే ఎగిరి పడిపోతుంది ఓట్సుప్మాకి వేయాల్సిన వెజిటబుల్స్ ఇవే ఆనియన్ టొమాటో క్యారెట్ క్యారెట్ చాలామంది ఆప్షనల్ అని చెప్తారు నేను చెప్పా ఎందుకంటే నాకు మాత్రం క్యారెట్ వేసుకుంటేనే ఓట్స్ ఉమా తినబుద్దు అవుతుందబ్బా ఇంకా మీ ఛాయిస్ మీ ఇష్టం ఇచ్చట కూరగాయల తరుగుట పూర్తి అయినది ఇష్టం కొద్దీ నేనే రెండు క్యారెట్లు వేసే ఈ చిట ఓట్స్ కూడా బహుబాగుగా వేగినవి ఇవి వేగినవో లేదో ఎలా తెలుసుకోవాలంటే మల్లె తెల్లగా ఉన్న ఓట్స్ కాస్త వాడిపోయిన మల్లె పువ్వులలాగా ఇలా కర్రెగా అయిపోవాలన్నమాట అప్పుడు ఇవి రోస్ట్ అయినట్టు ఆల్రెడీ గ్యాస్ కట్టేశాయి ఇప్పుడు అసలు కార్యక్రమం మొదలు పెట్టేదాం దీనిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేయవలను ఇది టేబుల్ స్పూను టీ స్పూను మొత్తానికి దీనికి ఆ పేరు పెట్టేశాను టేబుల్ స్పూన్ అని దీంట్లో మామూలుగా శరా మామూలే ఎప్పుడు వేసే పోపు దినుసులు వేయాలన్నమాట అటు పిమ్మట కర్రీ వే పాకు ఇవి చిటపట వంటుండగానే ఆనియన్ వేసి చల్లాడాలన్నమాట ఆగవే బాబు వేస్తున్నానుగా ఏమిటా తొందర ఇవి తొందరగా వేగుటకు దీంట్లో ఒక స్పూను అంటే ఇంత చిన్న స్పూనే కాబట్టి పూర్తిగా వేసే మరి మీరు అంత వేసుకోవాలనుకోకండి సో ఉప్పు వేసాను అనమాట ఉల్లిపాయలు బాగా మెత్తబడినవి కావున దీంట్లోనే గుంపులోగా ఉండేలాగా ఒకటేసారి టొమాటో ఇంకా క్యారెట్ కూడా వేసేద్దాం రెండు కలిపి మగ్గిద్దాం ఎలా వేగవ చూద్దాం ఇవి మగ్గడానికి ఎలాగో ఒక ఐదు నిమిషాలు టైం పడుతుంది కాబట్టి మనం పాత్రలు కడుగు ప్రక్రియ మొదలుపడేది అది మాత్రం షూట్ చేయనుండోయ్ క్యారెట్ ఉడకడానికి దగ్గర దగ్గరగా ఉంది కాబట్టి మిర్చి కట్ చేద్దాం దీనికి రెండు మిర్చి అయితే కరెక్ట్గా సరిపోతుంది పైగా ఇవి చాలా ఘాటుండో అవి కాబట్టి రెండే కట్ చేస్తున్నాను అలవాటు ప్రకారం మూడు కట్ చేశానంటే మండిపోద్ది ఇంకా అమ్మో కట్ చేసింది రెండైనా ఎంత అయిందో చూసారా తగ్గిద్దామా అని యోచన చేయుచున్నాను ఈ క్యారెట్ పరిస్థితి ఏమిటో ఒకసారి పరికించదము ఓకే బహుబాగుగా కుక్ అయినవి సో వీటిల్లో అర్జెంటుగా మిర్చి వేసేద్దాం లేకుంటే చేదెక్కిపోతాయి ఈ మిర్చి కూడా రెండు నిమిషాల్లో వేగిపోతుంది వెయిట్ చేయండి మరీ ఓట్స్ ఉప్మా ఓట్స్ కలర్లో ఉంటే అంత బాగోదనిపించి కొంచెం పసుపు వేస్తున్నాను ఇది మాత్రం కంప్లీట్గా ఆప్షనల్ అనమాట మీకు ఆ కలర్లోనే నచ్చితే ఆ కలర్లోనే తీసుకోండి పసుపు బాగా వేగడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి వాటర్ వేసేస్తున్నాం అనమాట మనం తీసుకున్నది ఎన్ని గ్లాసులు రెండు కప్పుల ఓట్స్ తీసుకున్నాం కాబట్టి నాలుగు కప్పుల వాటర్ అనమాట యాక్చువల్లీ ఒకటికి ఒకటిన్నర అయితే సరిపోతుంది కాకపోతే కొంచెం సూపీగా ఉంటే బాగుంటాయని చెప్పేసి నేను రెండు వేస్తున్నాను అనమాట మీకు బాగా గట్టిగా కావాలంటే ఒకటిన్నర వేసుకోండి ఆయనకేమో గట్టిగా ఇష్టం నాకేమో కొంచెం లూజ్గా జారుగా ఇష్టం అనమాట ఇద్దరికి కలిపి నాలుగేసాను అంటే క్యారెట్ ఉడకడానికి కూడా కొంచెం వాటర్ పోతుంది కదా కాబట్టి కొంచెం సూపీగా కొంచెం గట్టిగా ఇద్దరి మాట చల్లకుండా మధ్యలో ఉంటుందని చెప్పేసి ఇలా నిర్ణయం తీసుకున్నాను అనమాట మరి మీరు ఏం చేస్తారో క్యారెట్ ఉడకడానికి ఒక హాఫ్ కప్పు ఎక్కువ పోస్తారు లేకపోతే ఓట్స్ ఉడకడానికి కరెక్ట్గా వేస్తారు మీ ఇష్టం అమ్మ మీ ఇష్టానికే వదిలేస్తున్నాను వాటరే కదా ఉడికిపోతాయని చెప్పి హై ఫ్లేమ్లో పెట్టారు అనుకోండి లోపల ఉన్న క్యారెట్ కరెక్ట్గా ఉడకదు కాబట్టి హైలో కాకుండా లోలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించినా సరే కొంచెం తొందరగానే ఉడికింది వాటరు ఇలా రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత మనం ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఓట్స్ వేసేయాలి ఇవి నొరగ నూరగ వస్తాయని చెప్పేసి కంగారు పడకండి ఇవి నొరగే వస్తాయి ఇలా కుక్ అయ్యే వరకు కలపాల్సిన అవసరం లేదు కాస్త దగ్గర పడే వరకు కలిపితే అతుక్కోకుండా అంటే ఒక్కొక్కటి ఓట్స్ అనమాట అలా అతుక్కోకుండా వచ్చేస్తాయి చెప్పడం మరిచితిని ఈ ప్రక్రియ కూడా మీరు మీడియం ఫ్లేమ్లోనే చేయవలేను నేను చెప్పినట్లుగా రెండు గ్లాసులు వాటర్ పోస్తే ఇలా సూపీ సూపీగా అవుతాయి అనమాట లేకపోతే గట్టిగా అయిపోతాయి సో ఇప్పుడైతే స్టవ్ కట్టేస్తున్నాను లెట్స్ ఈట్ దిస్ చూడగా చూడగా దీన్ని ఏదో కిచడి లేదు బట్ టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండోయ్ వేడిగా ఉండగానే ఈ ఓట్స్ ఉప్మాని సర్వింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేస్తున్నాం అనమాట చూసారా ఎంత బాగుందో మీరు ఎలా ఊరుకుంటున్నారో కానీ నేను మాత్రం అసలు మీకు ఏదో ఫోటో తీయాలని పెట్టాను కానీ ఇమ్మీడియట్గా అమ్మాయి అంతా అనిపిస్తుంది మరి సో మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే బాగుంటుందేమో ఎంతక్క వెయిట్ తగ్గినట్టు ఉంటుంది తొందరగానో అయిపోతుంది ఆలోచించుకోండి మరి పొగలు కక్కుతూ చూసారా ఎంత అందంగా ఉందో నా మాటిని ఈ ఓట్సుప్మా ఎంత చక్క మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో రాసి పడేయండి నేను చదువుకుంటాను అలాగే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను విసుక్కోకండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యూచర్లో మంచి మంచి వీడియోలు ఉండబోతున్నాయి